పోతెన మహేష్ 10 సంవత్సరాల జనసేన ప్రస్థానంలో అందరికంటే ఎక్కువగా జనాల మధ్య ఉండి పనిచేసిన వ్యక్తి అంటే ఖచ్చితంగా ఆయనే. పాపం జెన్యున్గా పనిచేశారు, జనంలో ఉన్నారు, జనంతో ఉన్నారు, ఉన్నంతలు ఆ పార్టీ జెండా అయితే గట్టిగానే మోశారు. అటువంటి పోతెన మహేష్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కండువా కప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయంతో జెండాలు మోసే ఈ కూలీతో, ఈ జెండాలు మోసే కూలీతో పూర్తిగా విసుగు చెందిన తర్వాత పోతెన మహేష్ కూడా తీవ్రమైన విమర్శలు చేసి పవన్ కళ్యాణ్ మీద తాను వైసీపీ బాట పట్టేశారు. ఈ క్రమంలో బై డిఫాల్ట్గా తెలిసిండేదే పవన్ కళ్యాణ్ అభిమానులైనా జనసేన ఫ్యాన్స్ అయినా వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళ మీద ఎంత దారుణంగా తెగబడతారో, ఎన్ని బూతులు మాట్లాడతారో, ఏ విధమైన విమర్శలు చేస్తారో, క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారో అందరికీ తెలుసు. తాజాగా పోతెన మహేష్ కూడా తెలిసి వచ్చింది. తెలిసి వచ్చిన తర్వాత నా సామి రంగాని పాసుగుల పోతెన మహేష్ నిజంగానే పవన్ కళ్యాణ్కు జనసేన ఫ్యాన్స్కి చెవుల నుంచి రక్తాలు గారుతాయేమో ఆ విధంగా గుద్దుతున్నారు విమర్శలతోటి. రక్తాలు గారుతాయి, అరే జెండాలు పోసే కూలీలారా, తూ మీ బతుకుల గురించి నాకు తెలియదారా, మందు కోసం అమ్ముడుపోతారు, చిల్లర కోసం అమ్ముడుపోతారు, మీకొక ఆత్మగౌరవం ఉందారా, మీ ఒక బతుకులారా, అడక్క తినే బతుకులరా, మీవి అడక్క తినే బతుకులు రే, వారాహి గట్టే నిమ్మకాయ దగ్గర నుంచి ఎవరి డబ్బులు నాకు తెలుసు, ఎవరి డబ్బులు నాకు తెలుసు. అరే మీ బతుకులకు ఆత్మగౌరవము, మీ బతుకులకు కాసింత బుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిన వ్యక్తికి, తిట్టిచ్చిన వ్యక్తికి విజయవాడ వెస్టులో పనిచేస్తారా, మీకో బతుకులా, మా అమ్మని తిట్టారు ఏడిచారు కదరా మీరు, పవన్ కళ్యాణ్ గారు తల్లిగారి మీద గౌరవం ఉందే కదా, ఉండబట్టే కదరా. అటువైపు వాళ్ళ తల్లిని తిట్టిచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని చెప్పి బయటకు వస్తున్నా నేను, అంటే మీ రాజకీయం కోసం, మీ కూలీల కోసం, మీ బానిసత్వం కోసం, మీ అడక్క తినే బతుకుల కోసం తల్లును తిట్టిన వాళ్ళ దగ్గర కూడా మీ బానిసత్వం చేస్తారా, మీరారా నా గురించి నిజాయితీ గురించి మాట్లాడేదని. అదే ఇప్పుడు విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయనే కదా ఇంకో తెలుగుదేశం పార్టీ టాల్కమ్ పౌడర్ తెలుగుదేశం పార్టీ ఛానల్కి ఫండింగ్, ఆ ఛానల్లోనే కదా పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టించారని 2019 ముందు మనం కూడా తీవ్రంగా పోస్ట్ అయ్యాము అప్పుడు మధ్యలో వాళ్ళ తల్లిగారిని ఎందుకు తీస్తారో అని. కానీ మరి మనమైతే మన స్టాండ్ మీద కట్టుబడి ఉన్నాం. పవన్ కళ్యాణ్ నా తల్లిని తిట్టారని చెప్పి అర్ధరాత్రి గుక్క పెట్టి ట్వీట్లు పెట్టాడు ఏడ్చుకుంటూ, నా తల్లిని తిట్టారు అని. చివరికి సీన్ కట్ చేస్తే వాళ్ళ తల్లిని తిట్టినటువంటి ఛానల్కి ఫండింగ్ చేసినటువంటి ఓనర్ లాంటి వ్యక్తికే మళ్ళీ కూలీ పని చేయండి అని అంటున్నారు. ఇంత దారుణంగా అరే నీ పాసుగుల, ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఉండక్కర్లే మనకు, అరే అవతల ఏదన్నా కానీ ఒక కమిట్మెంట్, ఒక స్టాండ్ తీసుకుంటే ఎంతవరకు అయిన దాని మీద స్టాండ్ అవ్వక్కర్లే. మన లాస్ట్ ఎన్నికలప్పుడు మా తల్లిని తిట్టారని చెప్పి తిట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మంచోళ్ళు అయిపోతారా, మరి ఇప్పుడు పోదిన మహేష్ చెడ్డ అయిపోతాడా, అన్ని వివరాలు బయటపెడతాడట, ఎందుకు ఆయన గెలుపుతారు, వారాహికి నిమ్మకాయ కట్టిన డబ్బులు ఎవరో కూడా తెలుసుకుంటుంటారు, ఎందుకు మీ జాగ్రత్తలు మీరుంటే మంచిది, లేనిపోయిన పరువు అంత ఎందుకు తీసుకుంటారు, వీళ్ళకి అర్థం కాదు. ఎప్పుడో చెప్పాను నేను పవన్ కళ్యాణ్ ఎవరు నాశనం చేయక్కర్లే, పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ చేసుకుంటాడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే దగ్గరుండి ఆ వినాయకుని ఏమంటారు భజన చేసేది అయిపోయిన తర్వాత ఆ నీళ్ళలో ఎట్లయితే నిమజ్జనం చేస్తారో పవన్ కళ్యాణ్ కనుక అట్లే చేసేస్తారు రాజకీయంగా, జనసేనను పవన్ కళ్యాణ్ని. మీరు నా మాటలన్నీ గుర్తుపెట్టుకోండి, మనం చెప్పేటివన్నీ నిజాలే.